ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? రండి ఈరోజు దేవుని మాట మీ కొరకు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. గత దినాన దేవుడు మనలను తల్లి వలె ఆయన ఆదరిస్తూ ప్రేమిస్తూ ఉన్నాడు, తండ్రి వల్లే జాలి చూపిస్తూ మనం పోషిస్తున్నాడు అని ఆయన నిన్నటి రోజు మనం జ్ఞాపకం చేసుకున్నాము. రెండోది ఈరోజు మొట్టమొదటిగా ఇక్కడ అంటాడు ద్యుతుపదేశ కాండము 32:11 నేను చదువుతున్నాను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అలాడుచు రెక్కలు చప్పుకుని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవాని నడిపించెను. అంటే పక్షిరాజు వలె ఆయన మనల్ని మోస్తాడు. పక్షిరాజుకి ఉన్న పక్షుల పట్ల దేవుడు ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడో, నీ ఎడల నా ఎడల ఆయన శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు. చూడండి, నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. అయితే పగలు ఎండ దెబ్బ లేకుండా, రాత్రి ఎన్ని దెబ్బ తగలకుండా నిన్ను నిత్యము కాపాడుతున్నాడు. పక్షిని చూడండి, తన తల్లి ఈ ఎండ తగలకుండా ఏ వర్షం పడకుండా ఎంత జాగ్రత్త తీసుకుంటుంది. అలాగనే పురమందున్న తండ్రి కూడా మన పట్ల అంత జాగ్రత్త తీసుకుంటున్నాడని చెప్పగలుగుతున్నాను. కనుక ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు నీ పట్ల శ్రద్ధ తీసుకుంటున్నాడు అన్న విషయం మర్చిపోవద్దు. కనుక మనము శ్రద్ధ తీసుకుంటున్న దేవుణ్ణి గ్రహించాలి. మనస్సు నిండా, నాయన నా పనుల్లో నా ప్రయాణాల్లో మీరు ఎంతగానో మీరు నన్ను దాస్తున్నారు, నన్ను కాస్తున్నారు, నన్ను కాపాడుతున్నారు అనేసి నన్ను నా కుటుంబాన్ని పట్ల మీరు ఎంతో దయ చూపిస్తున్నారని మరి మనము ప్రభుని అత్తుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. పక్షి తన బిడ్డ పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటుందో నీ పట్ల అంత శ్రద్ధ తీసుకుంటున్నాడని సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న మాటను మీతో పంచుకుంటూ ఉన్నాను. రెండో మాట మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఏస్కేల్ గ్రంథము 34:34 34:34 ఈ మాట మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి, 34:12 అంటాడు, కాపరి వలె మనల్ని ఆయన వెతుకుచున్నాడు. ఏం చేస్తున్నాడంటే ఆయన కాపరి గొర్రెల పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటాడు, ఆయన కూడా నీ పట్ల మనందరి పట్ల ఆయన శ్రద్ధ తీసుకునే దేవుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆయన కాపరి బాధ్యత కలిగిన వాడిగా ఉంటాడు. పరమందున్న తండ్రి నీ పట్ల ఒక బాధ్యత కలిగి ఉన్నాడు. నీ పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడని చెప్పగలుగుతూ ఉన్నాను. ఈ వచ్చిన దాన్ని మీ కొరకు నేను చదవాలని ఆశపడుతూ ఉన్నాను. 34:12 మీ కొరకు నేను చదవాలని ఆశపడుతూ ఉన్నాను. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకునట్లు నేను నా గొర్రెలు వెతికి చీకటి కల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోను అక్కడి నుండి నేను వాటిని తెప్పించి. ఏం చేస్తాడంటే ఆయన్ని ఎక్కడెక్కడ చెదిరిపోయినాయో, మబ్బులో ఉన్నప్పుడు దారి తెలియక చీకటి కమ్ముకున్నప్పుడు మార్గి విడిచిపెట్టేస్తుంటాయి కొన్ని గొర్రెలు. గొర్రెల పట్ల కాపరి శ్రద్ధ తీసుకున్నట్లుగా దేవుడు నీ పట్ల శ్రద్ధ తీసుకుంటున్నాడు అన్న విషయం మర్చిపోకు. నీ పిల్లల పట్ల శ్రద్ధ తీసుకుంటున్నాడని మర్చిపోకు. ఆయన మన తండ్రి గొర్రెల పట్ల తీసుకుంటున్న జాగ్రత్త నీ పట్ల కూడా జాగ్రత్త తీసుకుంటున్నాడు.
నీ పిల్లల పట్ల జాగ్రత్త తీసుకుంటున్నాడు, నీ కుటుంబం పట్ల జాగ్రత్త తీసుకుంటున్నాడు. పరమదేవుని తండ్రి ఎలాగా కాపరవలి, కాపరవి బాధ్యత, బాధ్యతతో భయంతో ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు, స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. నీవు గ్రహించటానికి ఇష్టపడాలని మనం చేసుకుంటూ ఉన్నాను. ఎంత గొప్ప దేవుడైనా నీ పట్ల నా పట్ల అంతగా దయ చూపిస్తున్నాడు. కాపరి గొర్రెలకు ఏం చూస్తూ ఉంటాడు అంటే పొట్టం, దాంట్లో పొట్టంకు చూస్తూ ఉంటాడు ఆయన పొద్దు నుండి సాయంత్రం వరకు. వాటికి సమృద్ధిగా ఆహారం తిన్నావా లేదా, కొద్ది ఆలస్యమైన పర్లేదు, ఎలాగోలోని వాటికి పొట్ట నింపాలని ప్రయత్నం చేస్తుంటాడు. చీకటైనా పర్లేదు, వాటికి ఆకలి తీర్చాలని ఆయన ప్రయత్నం చేస్తుంటాడు. ఎంత గొప్ప దేవుడైనా నీ ఆకలి తీర్చాలని, నీ కొరత తీర్చాలని, నీ అక్కర తీర్చాలని, నువ్వు ఏదో విషయంలో నువ్వు నలిగిపోతున్నావో, చెదిరిపోయేవో, కురుంగిపోతున్నావో, నేను ఆదుకోవాలని పరమ కాపరైన మన యేసయ్య, మంచి కాపరైన మన యేసయ్య, దొడ్డ కాపరైన మన యేసయ్య నీ పట్ల శ్రద్ధ తీసుకుంటున్నాడు అన్న విషయం మర్చిపోకు. నాకెవరున్నారు, నన్నెవరు ఆదుకోరు, నాకెవరు లేరు, ఎనక ముందు ఎవరు లేకపోయినా పైనన్నవాడు శక్తివంతమైన దేవుడు. ఆయన ఎన్నడూ నీతోనే ఉంటాడు, ఎప్పుడు నీతోనే ఉంటాడు, అన్ని వేళ నీతోనే ఉంటాడు. ధైర్యం కలిగి నిబ్బరముగా ఉండు, తప్పకుండా నీ పట్ల నీ కుటుంబం పట్ల మేలు చేసి నిన్ను ఒక సాక్షి ఎత్తుపట్టుకుంటాడని ప్రేమతో నేను మనవి చేసుకుంటూ నా మాట నేను ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు నీ బిడ్డలు విన్న వాక్యాన్ని బిడ్డల పక్షాన్ని మీరు నాయన, గెద్ద పక్షి తన బిడ్డ పట్ల ఎంత జాగ్రత్త తీసుకుంటుందో అంత జాగ్రత్త నాయన మీరు తీసుకుంటూ మమ్మలను ఆ విధంగా నడిపిస్తూ పోషిస్తూ కాపాడుచున్న దేవుడు నీవు నాయన. మీ ప్రేమకు కోట్ల కొలది స్తోత్రాలు. ఆయన ఈరోజు పుట్టినరోజు, ఈరోజు పెళ్లిరోజు, ఈరోజు శుభకార్యం జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. గొప్ప దేవుడవు నీవేనయ్యా, జీవమగల దేవుడవు నీవేనయ్యా, మీకే కోట్ల కొలిది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభా, ప్రపంచ దేశాలు నెమ్మది శాంతిని ఇవ్వండి, పరిశుద్ధ పట్టణం యెరూషలేము చుట్టూ కంచివేయండి, భారతదేశాన్ని మీరు రక్షిస్తారని గొప్ప దేవుడి యేసయ్య నామములు ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇట్లు పాస్ జోసెఫ్ పెట్లే అమ్మారు అమ్మ బాబు, దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ అవ్వాలని ప్రేమతో మనం చేసుకుంటున్నాను. God bless you all.